గుర్గం అత్తులూరివారి పాలెం పిడపర్తి పాతబొమ్మవని పాలెంలో నారా లోకేష్ పర్యటించారు. నీట మునిగిన కంద అరటి మినుము పంటలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్క ఆనంద్ బాబు, శ్రవణ్ ఎమ్మెల్యే అనగని సత్యప్రసాద్, ఆలపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు, ఆశల్ని ఆస్తిని పెట్టుబడిగా పెట్టి పండించిన పంట నీలపాలైతే ఆ కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాయంటూ పేర్కొన్నారు లోకేష్. రైతు రాజ్యం తెస్తానన్న జగన్ రెడ్డి గారు రైతులేని రాజ్యం తెస్తున్నారు. రైతులు టీషర్ట్స్ వేసుకుంటారా, టర్కీ టవల్ వేసుకుంటారా అంటూ రైతుల్ని జగన్ రెడ్డి గారు అవమానించారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారి పాలనలో రైతుకు కేవలం గోచి మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చింది. 11 జిల్లాల్లో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. 14 మంది చనిపోయారు, 8000 ఇళ్లు నీట మునిగిపోయాయి. ఈ నెలలో వచ్చిన వరదల కారణంగా 2.50 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. సుమారుగా 400 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. వరి, పత్తి, మినుము, వేరుశనగ, మిరప, చెరుకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎప్పుడు లేని విధంగా జగన్ రెడ్డి గారి పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీసం రైతులకు విత్తనాలు, ఎరువు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. 17 నెలల్లో 750కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుని దగా చేసింది వైకాపా ప్రభుత్వం. రైతు భరోసా 13,500 రూపాయలు ఇస్తామని అందులో 6,000 రూపాయలు ఎగ్గొట్టి కేంద్రం ఇచ్చేది కలిపేశారు. 17 లక్షల మంది కౌలు రైతులుంటే రైతు భరోసా కేవలం 57,000 మందికి మాత్రమే ఇచ్చారు. టీడీపీ హయాంలో వ్యవసాయ బడ్జెట్ 6,000 కోట్ల రూపాయల నుంచి 19,000 కోట్లకు పెంచితే ఇప్పుడు ఏకంగా మళ్ళీ 7 ఏళ్ల క్రితానికే దిగజార్చారు. 7,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. 9 గంటల విద్యుత్ అంతా కరెంటు కోతలమయం. కొన్న ధాన్యం బకాయిలు 2,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా రైతులను వేధిస్తున్నారు. సున్నా వడ్డీ రుణాలు టీడీపీ 3,500 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎన్నికల్లో మాత్రం 4,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి అని చెప్పారు, కానీ ఎక్కడా ఆ ఊసే లేదు. ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజీల నిర్మాణం అన్నారు, ఒక్క కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కూడా జరగలేదు. వరదలు వచ్చినా సాగునీరు లేదు. టీడీపీ పోలవరం పనులు 70% పూర్తి చేస్తే 17 నెలల్లో కనీసం వైసీపీ 2% కూడా పూర్తి చేయలేదు. పత్తి, మిర్చి, పొగాకు, పసుపు, వాణిజ్య పంటల రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. టమాటా, అరటి, బత్తాయి, పుచ్చ, బొప్పాయి, కర్బూజా పళ్ళ ఉత్పత్తులు కొనేవారు లేక అప్పుల ఊబిలో మునిగిపోయారు రైతులు. సరైన ధర లేక ఆక్వా, సెరికల్చర్, పౌల్ట్రీ రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. హార్టికల్చర్ రైతులను టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇప్పుడు ఏడాదిలోనే నష్టాల్లో ముంచారు వైసీపీ వారు. రైతులకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు 6,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం సిగ్గుచేటు. టీడీపీ హయాంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహార అంచనా వేసి సహాయం చేసేవారు. నష్టపరిహారాన్ని 50 నుంచి 100% పెంచితే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం 15% మాత్రమే పెంచింది. ఇప్పుడు కొత్తగా మోటార్లకు మీటర్లు అంటూ రైతుకి కరెంటు వైర్లతో ఉరివేయాలని చూస్తున్నారు. రైతు పక్షాన టీడీపీ పోరాటం చేస్తుంది. చిట్ట చివరి వరకు రైతుకి నష్టపరిహారం అందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అంటూ పోరాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ అంటే రైతులు కాదంట, ఎంత అన్యాయం చూడు. అంటే అడుగడుగునే రైతులను అవమానిస్తారు. కూడా పెద్ద ఊగిపోతూ ఉంటాడు, మేము ఇస్తాము చూడండి చూడండి, మంత్రి గారిని దిగి రమ్మంటున్నా, వచ్చి చూడండి వాస్తవాలు. మంత్రులందరూ హెలికాప్టర్లో గుయ్యం తిరుగుతున్నారు పైన. ఒక మంత్రి గారు కరోనా వస్తే హెలికాప్టర్లోనే ఏకంగా వెళ్ళాడు ఆయన. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వచ్చి చూడండి వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాప్రతినిధులు స్పందించట్లు, అధికారులు స్పందించట్లు, మంత్రులు స్పందించట్లేదు, ఏకంగా ముఖ్యమంత్రి కూడా వస్తారు. చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు, చాలా బాధాకరం. ఎక్కడ కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇచ్చాం, ఎక్కడ అది ఇవ్వలేదు. రైతు రథాలు ఇచ్చాం, అవి ఇప్పుడు ఇవ్వట్లేదు. అనంతపూర్ జిల్లాలో అయితే వేరుశనగ అకాల వర్షం వల్ల దెబ్బతింటే ఎక్కడ కానీ స్పందించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. ఎందుకు స్పందించడం నాకు ఆశ్చర్యస్తుంది. వచ్చినప్పుడు 48 గంటల మొత్తం విశాఖపట్నానికి విద్యుత్ అందజేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వర్షాలు పడితేనే 24 గంటలు కరెంట్ లేని పరిస్థితి. 9 గంటలకు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఒక రైతుతో చెప్పించండి ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఇంకా అంతేకాకుండా అడుగడుగునే రైతుల్ని అవమానించాలని. జగన్ రెడ్డి గారు పాదయాత్రలో రైతు రాజ్యం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఇప్పుడు రైతులు లేని రాజ్యంగా తయారు చేస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు వరదలు
పదకొండు జిల్లాలు దాదాపు 200 14 మంది చనిపోయారు. ఇవన్నీ జరిగినంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం విఫలం. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు చాలా వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తుందని తెలుసుకుని సహాయచర్యలు చేపట్టారు. వరద వస్తుంటే అందరినీ తీసుకెళ్ళి కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అన్ని చేశారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అందరు తెలుసు మహారాష్ట్రలో బాగా వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో బాగా వర్షాలు పడుతున్నాయి, అందరు తెలిసిన విషయం. కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించే పరిస్థితి లేదు. అంతెందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరదల గురించి సమీక్ష ఎప్పుడు చేశారు? నిన్న కాక మొన్న తెలియదానికి ఇందులో వర్షం వస్తుందా వరద వస్తుందా తెలీదా? అంటే భారతదేశ ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టారు. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మీరు చూస్తే మొన్న నవరత్నం నవరత్నాలు అని చెప్పిన ఈరోజు వస్తుంటే రైతులను కలిసాం, కౌలు రైతులను కలిసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.